ఇప్పటి వరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్. బిగ్ బాస్ క్రేజ్ని క్యాష్ చేసుకొని తనదైన శైలిలో రివ్యూలు చెప్తూ యూట్యూబ్లో పాపులర్ అయిన ఆదిరెడ్డి అలియాస్ బొడ్డు వెంకట ఆదినారాయణ ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్గా మారి మన ముందుకు వచ్చారు. ఆదిరెడ్డి అంటే కామన్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు, కానీ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ, ముఖ్యంగా బిగ్ బాస్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూలకు బీభత్సమైన క్రేజ్ ఉంది. మనోడు రివ్యూ చెప్పాడంటే మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. ఏదో చెప్పామంటే చెప్పామన్నట్టుగా కాకుండా రివ్యూ చెప్పడానికి చాలా రివ్యూ వర్క్ చేస్తుంటాడు ఆదిరెడ్డి. బిగ్ బాస్ ఆటను క్షుణ్ణంగా అర్థం చేసుకొని రివ్యూలు చెప్పడం ఇతని స్పెషాలిటీ. ఆదిరెడ్డిని అతని ఫాలోవర్స్ ఉడాల్ మామ అని పిలుస్తుంటారు. ఇతను రివ్యూలు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఉడాల్ అనడం అతని ఊత పదం కావడంతో ఆడియన్స్కి ఇతను ఉడాల్ మామ అయ్యాడు. ఆదిరెడ్డి రియల్ లైఫ్ అండ్ కెరీర్కి సంబంధించి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు అనే చిన్న గ్రామం. వ్యవసాయ కుటుంబంలో జూన్ 5, 1990న జన్మించాడు. వాళ్ళ నాన్న పేరు కృష్ణారెడ్డి, వాళ్ళ అమ్మగారు చనిపోయినట్టు తెలుస్తుంది. ఆదిరెడ్డికి ఒక సిస్టర్ ఉంది, తన పేరు నాగలక్ష్మి. 2020లో ఫిబ్రవరి 27న ఆదిరెడ్డికి కవితతో మ్యారేజ్ అయింది. అండ్ రీసెంట్గా వాళ్ళకు ఒక పాప పుట్టింది, తన పేరు హద్విత. ఆదిరెడ్డి నెల్లూరులో ZP హై స్కూల్లో చదువుకున్నాడు. నెక్స్ట్ నెల్లూరులోనే శ్రీ ప్రతిభా జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాడు. ఆ తర్వాత శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాడు. నెక్స్ట్ బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేశాడు. అయితే సొంతంగా ఏదోటి చేయాలనే సంకల్పంతో యూట్యూబ్లో మూవీ క్రిక్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి మూవీస్ అండ్ సోషల్ ఇన్సిడెంట్స్ మీద చిన్న చిన్న వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత క్రికెట్ న్యూస్తో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి ఫ్యాంటసీ క్రికెట్ ఎక్స్పర్ట్ అయ్యాడు. డిఫరెంట్ మేనరిజం, నెల్లూరు యాస ఇతనికి ప్లస్ కావడంతో అతి తక్కువ కాలంలోనే ఇతని వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టైంలోనే 1 లాక్ సబ్స్క్రైబర్స్ మార్క్ రీచ్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూలు చెప్పడం స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ రివ్యూ వీడియోలతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తన సబ్స్క్రైబర్స్ కూడా డబుల్ అయిపోయారు. వాటి ద్వారానే లక్షల్లో సంపాదిస్తుంటాడు ఆదిరెడ్డి. ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్లలో వెరిఫైడ్ అకౌంట్స్ సాధించి సెలబ్రిటీల లిస్ట్లో చేరాడు ఆదిరెడ్డి. ఇప్పుడు ఆదిరెడ్డి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్గా మన ముందుకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే వాళ్ళందరిది ఒక లెక్క, ఈ కంటెస్టెంట్ది మరో లెక్క. బిగ్ బాస్ ఆట ఆడడానికి కంటెస్టెంట్స్గా వెళ్తుంటారు చాలామంది, కానీ ఇతను మాత్రం ఇన్నాళ్ళు ఆ కంటెస్టెంట్స్తోనే ఆటాడుకున్నాడు. తన రివ్యూలతో ముప్పు తిప్పలు పెట్టాడు. బహుశా బిగ్ బాస్ని ఇతను అర్థం చేసుకున్నట్టుగా మరెవరూ అర్థం చేసుకొని ఉండరు. మరి ఈ అనుభవంతో బిగ్ బాస్ హౌస్లో మన ఉడాల్ మామ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మరి మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాకు కామెంట్స్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ నేమ్ని కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా గంట కొట్టండి.